తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని ఎల్లకట్టవ గ్రామ శివారులలో టపాసులు తయారు చేసి అమ్మకాలు జరిపే గోదాములో పేలుడు సంభవించి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎల్లకట్టవ గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి నల్లమందు తెచ్చి టపాసులు తయారు చేస్తున్నారు. టపాసుల గోదాములో పనిచేస్తున్న క్రమంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో టపాసులు తయారు చేస్తున్న నాగేంద్ర, ఏడుకొండలు, శంకరయ్య అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోదాము యజమాని వీరయ్యకు, కళ్యాణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విపరీతమైన శబ్దంతో భారీ పేలుడు సంభవించడంతో శరీర భాగాలు తునాతునకలై ఎగిరిపడ్డాయి. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ఎల్లకట్టవ, కువాగొల్లి గ్రామాలకు చెందిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వరదయ్యపాలెం ఎస్ఐ నాగార్జున రెడ్డి, పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. కూడా ఇక్కడికి మొబైల్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారు, నేను, మా సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చేసి ఆ ఫైర్ వారి సిబ్బంది సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో ఇక్కడ ఆ మంటలను ఆర్పేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ క్రాకర్స్ గోడౌన్ ఒక లైసెన్సీదారుడు వీరరాఘవులని ఉన్నారు. అతనికి 31(3) వరకు లైసెన్సీ ఉంది, మరియు రెన్యువల్కు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక ఇల్లీగల్గా బయట నుంచి కొంతమందిని, ఒక ఇద్దరు ఈ లోకలు బయట నుంచి, ఒక అతను ఏడుకొండలనే అతన్ని, ఈ వీరాగులు అతను మొబైలైజ్ చేసుకొని ఈ జాతరకు సంబంధించి ఈ తారా జువ్వలు తయారు చేసేదానికి బయట నుంచి ఈ మందు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. మాకు సంబంధించిన బీడీ టీం కూడా వస్తుంది. ఈ ప్రమాదానికి గల కారణాల గురించి మేము వెరిఫై చేస్తున్నాం. ఫర్దర్గా దీనికి సంబంధించిన ఇద్దరు హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో, శ్రీకాళహస్తిలో ఉన్నారు. ముగ్గురు ఇక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, పై అధికారులు కూడా చెప్పడం జరిగింది. అండి, తర్వాత శంకరయ్య 45 ఇయర్స్, ఏడుకొండలు 33 ఇయర్స్ అండి. వీళ్ళు పూర్తిగా వాళ్ళ బాడీస్ డ్యామేజ్ అయిపోవడం జరిగింది. తర్వాత క్లూ టీమ్స్ వస్తే కానీ ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ తాలూక అసలు విషయాలు మాకు తెలుస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకుంటాము. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, పోలీసు సిబ్బంది, సిఐ గారు మాకంటే ముందుగానే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ వెంటనే మేము జిల్లా అధికారులకు, కలెక్టర్ వారికి, ఎస్పీ వారికి సమర్పిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. వరదయపాలెం మండలం కువాకులి మజారాలో ఎల్లకట్టువ దగ్గరలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఇక్కడ ఇల్లీగల్గా ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో పనిచేసే వాళ్ళు ఎట్ ఇన్స్టెంట్ ముగ్గురు మృతులైపోయారు. దాంట్లో ఇద్దరు సీరియస్ ఉన్నారు, ముగ్గురు మృతులైపోయారు, ఇద్దరు సీరియస్ ఇంజర్డ్ వాళ్ళని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్టు రావాల్సి ఉంది. తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశామండి. చనిపోయిన వారిలో ఒకరు వీరరాఘవయ్య.